యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా తెలంగాణ డిప్యూటీ సీఎంకు అవమానం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం మంత్రులతో పాటు యాదాద్రి పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్. అక్కడ యాదాద్రీశుడి సతీ సమేతంగా తొలి పూజ నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వరుసగా అక్కడున్న పీటలపై ఆసీనులయ్యారు. కానీ డిప్యూటీ సీఎం భట్టి మాత్రం వాళ్లు కూర్చున్న స్థాయిలో కాకుండా కాస్త కిందికి ఉన్న పీఠంపై కూర్చున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దళిత బిడ్డైన డిప్యూటీ సీఎం భట్టికి యాదాద్రి సాక్షిగా అవమానం జరిగిందని పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు రాజకీయ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. యాదగిరి సాక్షిగా భట్టికి అవమానం జరిగిందని, ఇలాంటి అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం చేస్తుందని ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఎస్పీ పోరాటం చేస్తుందన్నారు ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్. దళిత సామాజిక వర్గానికి ఘోరమైన అవమానం జరిగింది. మరి ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, 6 గ్యారంటీలు అని ప్రతిరోజు కూడా ఊదరగొడుతూ ఉపన్యాసాలు ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రికి ఘోరంగా దేవుడి సాక్షిగా అవమానం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయంలో ముఖ్యమంత్రి గారి దంపతులు, మరి ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీరందరూ మరి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల తర్వాత మరి వారందరికి కూడా సన్మానాలు చేయడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, మరి ముఖ్యమంత్రి గారి దంపతుల తర్వాత మరి ప్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి గారు వస్తారు, అదేవిధంగా జిల్లా శాఖ మంత్రులు వస్తారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి దంపతులు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వాళ్ళందరేమో ఎత్తైన కుర్చీల మీద కూర్చొని మరి ప్రోటోకాల్లో 2వ స్థానంలో ఉండే ఉప ముఖ్యమంత్రి గారికి మాత్రం మరి చిన్న బల్లపీట వేసి కూర్చోబెట్టిండ్రు కింద. అంటే నేనేమంటానంటే, తెలంగాణ పిల్లలందరూ కూడా దయచేసి గుర్తించాలి, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇదే విధంగా వెక్కిరిస్తూ ఉన్నది పేద సామాజిక వర్గాలను. పేరుకు మాత్రమే ఒక దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేను ఏఐసిసి ప్రెసిడెంట్గా పెట్టిండ్రు తప్ప వాళ్ళ గుండెల్లో ఈ వర్గాలను గౌరవించాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. అంగరంగ వైభవంగా మరి ఎన్నో అబద్ధాలు చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చిండ్రు. ఆ ప్రగతి భవన్లో ఉండే వెనక ఉండే బిల్డింగ్లో మల్లు భట్టి విక్రమార్క గారిని ఉప ముఖ్యమంత్రిని కూర్చోబెట్టిండ్రు. అదేవిధంగా ఇంకా 6 గ్యారంటీలని రకరకాల ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మొత్తం మీడియా సాక్షిగా ప్రజలందరి ముందల తెలంగాణ ప్రజలందరూ చూస్తుండగానే ఉప ముఖ్యమంత్రి గారికి ఘోరంగా అవమానం జరిగింది. ఇది మొదటిసారి కాదు. మల్లు భట్టి విక్రమార్క గారు కూడా తెలుసు, ఆయన కూడా గుర్తుంచుకోవాలి. ఆయన కూడా మంత్రులు భట్టి విక్రమార్క, కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఇలాంటిది జరగడం దౌర్భాగ్యమని, సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్కు వినతి పత్రం ఇస్తే, ఆనాడు కూడా దళితుడికి వినతి పత్రం ఇచ్చారని రేవంత్ అవమానించారని తెలిపారు. అప్పుడు ఓపిక పట్టాం, కానీ ఇప్పుడు సాక్షాత్తు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా భట్టి విక్రమార్కను అవమానించారన్నారని వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. సరి సమానంగా కూర్చోవలసినటువంటి దేవుడి గుడిలో కూడా భట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టి, కొండ సురేఖమ్మని కింద కూర్చోబెట్టి, మిగతా అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పైన కూర్చొని మరి ఆశీర్వాదం అందుకున్నారు. నేను నిజంగా కొద్దిగా బాధతోని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీరు క్షమాపణ కోరాలి ఖచ్చితంగా భట్టి విక్రమార్క గారిని, కొండ సురేఖమ్మ గారిని. వారు రిప్రజెంట్ చేసేటటువంటి ఎస్సీ బీసీ
మొత్తం యావత్ సమాజాన్ని కూడా మీరు క్షమాపణ బేషరతుగా క్షమాపణ కోరాలి. ఒకవేళ వారికి మీకు సరిసమానంగా ఆసనాలు లేకపోతే మరి కొంచెం లేచి నిలబడి తీసుకోవచ్చు కదా, అందరు కూడా అనుకుంటే చేయొచ్చు, గౌరవం ఇవ్వాలంటే చేయరాదా? మరి పక్కన ఉన్నోడిని దూరం ఉన్నోడిని నేను చూసుకోను అంటే ఇవాళ ముఖ్యమంత్రిగా మీది పెద్దన్న పాత్ర ఈ రాష్ట్రానికి. తండ్రి స్థానంలో ఉన్నారు మీరు, కానీ అది మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడిలాగా మరి తొందరపాటుతోని మీరు చేస్తున్నటువంటి బిహేవియర్ని, మీరు చేస్తున్నటువంటి వైఖరిని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అందరూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.